బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ఫ్యాషన్ డిజైనింగ్ లో మనకు కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ద మెయిన్ సబ్జెక్ట్ ఇస్ ద ఫ్యాషన్ ఇలస్ట్రేషన్. ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ ఇన్ ద మీన్స్ మనం ఒక డ్రెస్ డిజైన్ చేసే ముందు ఆ డ్రెస్ ని ఎలా డిజైన్ చేయాలనే కాన్సెప్ట్ మనకు ఇలస్ట్రేషన్ టాపిక్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్, డాట్స్, కలర్స్, షేప్ అండ్ సిలోవెట్ కన్స్ట్రక్షన్. ఈ డ్రెస్ డిజైన్ చేసే ముందు మనం ఒక ఇలస్ట్రేషన్ డిజైన్ లైక్ స్కెచింగ్ చేసిన తర్వాత ఒక డ్రెస్ అనేది మనకు ఇంప్లిమెంట్ అవుతుంది. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ప్యాటర్న్ మేకింగ్. ఓకే, ప్యాటర్న్ మేకింగ్ ఇన్ ద మీన్స్ డ్రెస్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది మనకు రిక్వైర్డ్ ఉంటుంది. సో దానికి కావాల్సిన రిక్వైర్డ్ మెజర్మెంట్స్ మనం తీసుకొని దాన్ని బట్టి ఒక డ్రెస్ ని మనం డిజైన్ చేసుకుంటాం. ఆ ప్యాటర్న్ మేకింగ్ చేసుకున్న అకార్డింగ్ టు మెజర్మెంట్స్ స్టిచ్చింగ్ ఉంటుంది. స్టిచ్చింగ్ అనేది మనకు గార్మెంట్ కన్స్ట్రక్షన్ అనే టాపిక్ లో కవర్ అవుతుంది. సో దిస్ ఇస్ ద గార్మెంట్ కన్స్ట్రక్షన్. ఓకే, గార్మెంట్ కన్స్ట్రక్షన్ లో మనం కంప్లీట్ ఒక డ్రెస్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఫస్ట్ ఇలస్ట్రేషన్ చేసే టైంలో స్కెచింగ్ చేసిన తర్వాత ప్యాటర్న్ మేకింగ్, ప్యాటర్న్ మేకింగ్ తర్వాత గార్మెంట్ కన్స్ట్రక్షన్. సో ఈ గార్మెంట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత డ్రెస్ ని మనం ఇంకా ఎంబ్లిష్మెంట్ చేయాలి. ఎంబ్లిష్మెంట్ చేసే ముందు మనం ఆలోచించుకోవాలి ఎన్ని టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేది. ఎంబ్లిష్మెంట్ దట్ ఈస్ సర్ఫేస్ ఆర్నమెంటేషన్. సర్ఫేస్ ఆర్నమెంటేషన్ ఈస్ నథింగ్ బట్ ఎంబ్రాయిడరీ. ఎంబ్రాయిడరీ కావాల్సిన టెక్నిక్స్, ఎంబ్రాయిడరీ కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అనేది, అవి మనం యూజ్ చేసి ఒక డ్రెస్ ని మనం హైలైట్ చేసుకోవడానికి సర్ఫేస్ ఆర్నమెంటేషన్ సబ్జెక్ట్ అనేది యూజ్. అంటే ఒక బేస్ ఫ్యాబ్రిక్ బేస్ పైన కొన్ని టెక్నిక్స్ లైక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, నీడిల్స్, థ్రెడ్స్, బీడ్స్ అనే టెక్నిక్స్ ని మెటీరియల్స్ ని యూజ్ చేసి మనం ఫ్యాబ్రిక్ ని డెకరేట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత మనకు వచ్చేది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్, ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్ ఇన్ ద మీన్స్ బిఫోర్ ఈ టాపిక్స్ మనం చేసే ముందు ఈ ప్రిన్సిపల్స్ అనేది లైక్ డాట్స్, కర్వ్ లైన్స్, కలర్ మ్యాచింగ్, కలర్ కాంబినేషన్, ఈ టాపిక్స్ ని ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్ కవర్ చేస్తుంది. సో ఇందాక ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అనే టాపిక్ చెప్పాం. ఈ ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ టాపిక్ లో ఏంటి అంటే మనం స్కెచింగ్ చేసుకుంటాం. ఆ స్కెచింగ్ అనేది మనకు అకార్డింగ్ టు సిలవేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్కర్ట్. ఓకే, ఈ స్కర్ట్ అనేది మనకు స్కెచింగ్ లో వస్తే నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్ అనే టాపిక్ ఏముందో ఈ స్కర్ట్ ని మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి, లైక్ ప్రింటింగ్ వైజ్ ఎలా డెకరేట్ చేసుకోవాలి, లైన్స్, డాట్స్, కర్వ్స్ అండ్ కలర్స్. సో ఈ స్కర్ట్ అనేది ఒక కలర్ అయిపోతే ఈ బెల్ట్ దగ్గర మనం డాట్స్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ బేస్, ఈ బేస్ లలో మనకు లైన్స్ షేప్ వస్తుంది. ఓకే, సో ప్రిన్సిపల్స్ అనే ఫ్యాషన్ దీంట్లో కవర్ అయిపోతుంది. ఇఫ్ కమింగ్ టు ద ఎంబ్లిష్మెంట్, ఆ ఎంబ్లిష్మెంట్ అనేది ఎక్కడైతే ఇక్కడ డాట్స్ మనం ప్రింట్స్ గా ప్లేస్ చేసుకున్నామో ఈ ప్లేస్ చేసుకున్న డాట్స్ ని మనం ఎంబ్లిష్మెంట్ గా చేయాలి అంటే పర్ల్స్ అండ్ బీడ్స్, ఈ సమ్ మెటీరియల్స్ యూజ్ చేసి ఇక్కడ మనం ఎఫెక్టివ్ గా చేసేయచ్చు. ఇది మనకు 3D విజువల్ వస్తుంది. ప్రింట్స్ అనేది 2D విజువల్ అవుతుంది. ఈ టచ్ చేస్తే మనకు ఫీల్ అవుతుంది, ఎంబ్రాయిడరీ అనేది ఫీల్ అవుతుంది. అండ్ ప్రింట్స్ అనేది జస్ట్ టచ్ చేస్తే మనకు ఫీల్ కాదు. అది మనం ఒక ప్యాటర్న్ జనరేట్ చేయాలి, లైక్ డ్రెస్ స్టిచ్చింగ్ చేయాలి. దానికి మనకు కావాల్సింది ప్యాటర్న్ మేకింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ పైన మనం ఆ స్కర్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ బయాస్ సర్కులర్ స్కర్ట్. సర్కులర్ స్కర్ట్ ఇన్ ద మీన్స్ మనకు ఇలా వస్తుంది. ఇది ఈ రౌండ్ కటింగ్. సో ఇది సింగిల్ సర్కులర్. ఈ ప్యాటర్న్ మేకింగ్ అనేది ఫస్ట్ బ్రౌన్ షీట్ పైన అకార్డింగ్ టు మెజర్మెంట్స్ చేసి ఆ షేప్ దీంట్లో తెచ్చిన తర్వాత అది ఫ్యాబ్రిక్ పైన ఇంప్లిమెంట్ అవుతుంది. దెన్ విల్ గెట్ ద ఫుల్ గార్మెంట్. సో ఈ ప్యాటర్న్ మేకింగ్ చేసుకున్నాక ఒక స్కర్ట్ మెజర్మెంట్స్ తీసుకొని అకార్డింగ్ టు ఆ మెజర్మెంట్ కట్ చేసుకుంటున్నాం. మనం కట్ చేసుకున్నాక యాస్ట్ ఇస్ అదే మనం ఫ్యాబ్రిక్ పైన యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యాబ్రిక్స్ అండ్ కలర్స్ అండ్ టెక్స్చర్. ఏ కలర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి, ఎన్ని కలర్స్ దాంట్లో యూజ్ చేయాలి, అకార్డింగ్ టు ఆ కలర్ కాంబినేషన్ ఎలాంటి టెక్స్చర్స్ మనం యూజ్ చేసుకోవాలి,
లైక్ ప్రింట్ వైజ్ అయినా కానీ, ఆర్డర్ వైజ్ అయినా కానీ, మెటీరియల్స్ వైజ్ అయినా కానీ, ఏం యూజ్ చేస్తున్నామనే టాపిక్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డ్రెస్ మనకు ఎగ్జాక్ట్ కావాలి అంటే సో ఈ కలర్ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్కర్ట్ని మనం డబుల్ షేడ్లో చేసుకుంటున్నాం, ఇక్కడ ఒక రెడ్ కలర్ వస్తుంది అండ్ ఇక్కడ పీచ్ కలర్. సో రెడ్ అండ్ పీచ్ కలర్ అనేది చాలా డెడ్లీ కాంబినేషన్, ఎక్కువ మంది ఆ కాంబినేషన్ యూస్ చేయరు. అలాంటి టైంలో ఎవరైతే తక్కువ కాంబినేషన్స్ యూస్ చేస్తారో ఆ కాంబినేషన్ మనం ఇక్కడ చూపెట్టుకోవాలి. ఆ కాంబినేషన్కి రిలేటెడ్గా మనం ఈ బెల్ట్ని డెకరేట్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం బెల్ట్ డెకరేట్ అయిపోయింది, ఇట్స్ ఫైన్. దాని తర్వాత కింద బేస్ సర్ఫేస్ స్కర్ట్కి ఎలా వస్తుంది, ఓకే, ఆ సర్ఫేస్ స్కర్ట్కి వచ్చే విధంగా ఆ కాంబినేషన్కి ఇంకో ఆల్టర్నేట్ బేస్ ఏమైనా యూస్ చేయాలా, ఆర్ ఎల్స్ సెల్ఫ్ కలర్ బేస్, ఇలాంటివి చూసుకున్న తర్వాత స్కర్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఫుల్ గార్మెంట్ కావాలి, స్కర్ట్ ఈజ్ ఓవర్. సో నెక్స్ట్ మనకు కావాల్సింది క్రాప్ టాప్, ఇన్ ద మీన్స్ బ్లౌజ్. సో బ్లౌజ్ ప్యాటర్న్ వస్తుంది సేమ్. సో బ్లౌజ్ ప్యాటర్న్, ఈ బ్లౌజ్ ప్యాటర్న్కి ఏం కలర్, ఐదర్ సెల్ఫ్ కలర్ ఆర్ కాంట్రాస్ట్ కలర్. ఇక్కడ బెల్ట్ దగ్గర మనం ఎంబ్లిష్మెంట్ యూస్ చేసుకున్నాం. సో ఈ బ్లౌజ్కి యాస్ట్ ఇస్ సేమ్ ఎంబ్లిష్మెంట్, బ్లౌజ్ అండ్ బెల్ట్ సేమ్ కలర్, సేమ్ కాంబినేషన్, సేమ్ టెక్స్చర్, సేమ్ ఎంబ్రాయిడరీ. సో బ్లౌజ్ టోటల్ ఫిల్డ్ విత్ డాట్స్. సో ఇది డాట్స్తోని బెల్ట్ అండ్ స్కర్ట్ రెండు కంబైన్డ్ అయిపోతుంది. ఓకే, జస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది కలర్ కాంబినేషన్, మెయిన్లీ టెక్స్చర్. ఏదైతే టెక్స్చర్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నామో ఆ డిజైన్ అనేది మనకు హైలైట్ అయిపోతుంది. సో మార్కెట్లో లేని డిజైన్ని మనం టెక్స్చర్ లాగా క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం చెప్పుకున్నది ఫ్యాషన్ ఇలస్ట్రేషన్, ఓకే, ఫ్యాషన్ ఇలస్ట్రేషన్. నెక్స్ట్ ప్యాటర్న్ మేకింగ్. ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ ఏంటి, స్కెచింగ్ వైజ్. ఆ స్కెచింగ్ అయిన తర్వాత ప్యాటర్న్ మేకింగ్ వస్తుంది. ఓకే, ఆ ప్యాటర్న్ మేకింగ్లో ఏంటి, సైజ్ మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా రీప్లేస్ చేసుకోవాలి, ఆ ప్యాటర్న్ని సెకండరీ యూజ్ లైక్ రీయూజ్ ఎలా చేయాలి అనేది ప్యాటర్న్ మేకింగ్లో వస్తుంది. సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ప్యాటర్న్ మేకింగ్ విల్ గో ఫర్ ద జీసీ. జీసీ ద మీన్స్ లైక్ ఆ డ్రెస్ని ఎలా కట్టింగ్ చేసుకుంటున్నాం, ఆ ఫ్యాబ్రిక్ని ఏ వైజ్గా లైక్ లెంత్ వైజ్ విడ్త్ వైజ్ చూసి కటింగ్ చేసుకుంటున్నాం, అది గార్మెంట్ కన్స్ట్రక్షన్లో వస్తుంది. దాని తర్వాత కటింగ్ అయిన డ్రెస్ ఎంబ్లిష్మెంట్ చేయాలా, ప్లెయిన్ ఉంచాలా. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే బిఫోర్ ద స్టిచ్చింగ్ ఎంబ్లిష్మెంట్ అవుతుంది, కొన్ని ఫ్యాబ్రిక్స్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎంబ్లిష్మెంట్ అవుతుంది. సో అది మనం ఫోకస్ చేయాలి డ్రెస్ పైన. దాని తర్వాత వచ్చేసి మనకు ప్రిన్సిపుల్స్. సో ప్రిన్సిపుల్స్ అనేది డాట్స్ లైన్స్ ఏవైతే వస్తున్నాయో అది మనం ఎంబ్లిష్మెంట్ చేసే ముందు క్లియర్ చేసుకోవాలి, లైక్ ఏ ప్లేస్లో మనం ఎంబ్లిష్మెంట్ చేస్తున్నాం, ఆ డాట్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఆర్ ఎల్స్ ఎలాంగ్ విత్ ద లైన్స్. సో ఒక లైన్స్ వచ్చి ఇంకో డాట్ వస్తుంది అంటే సో ఈ సర్కిల్స్ బేస్డ్ ఆన్ ద డాట్స్, ఈ డాట్స్ని ఆ సర్కిల్స్ని ఎలా మ్యాచ్ అవుతుంది అనేది కంప్లీషన్ చేసుకోవాలి. సో అకార్డింగ్ టు దీస్ సబ్జెక్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.